మరోసారి ఇంకోసారి తన రంగులను బయట పెడుతూనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా రోజుకో సంచలనంలా నిత్యం చైనా పాటనే పాడుకునేలా చేస్తూ ఉంటుంది తజగా ఓ పాక్ ఉగ్రవాదికి అండగా నిలిచి వార్తల్లో నిలిచింది తమ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పికిలించి వేసే చైనా ఇతర దేశాల్లో మాత్రం తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది పాకిస్తాన్ తన మిత్ర దేశం కాబట్టి దానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది దానిపై ఓ రిపోర్ట్ డ్రాగన్ కంట్రీ మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టింది ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజర్ పై ఆంక్షలు విధించాలని అమెరికా భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన చేశాయి దీనిని చైనా అడ్డుకుని ఉగ్రవాదంపై మరోసారి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది రవూఫ్ అజర్ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి టెరరిస్టు జాబితాలో చేర్చాలన్న భారత్ అమెరికా సంయుక్త ప్రయత్నాన్ని చైనా గురువారం అడ్డుపడింది అబ్దుల్ రౌఫ్ హజర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం అతని ఆస్తులను స్తంభింపజేయడం ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించారని అమెరికా భారత్ ప్రతిపాదించాయి అయితే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పదిహేను శాశ్వత సభ్య దేశాలుండగా పద్నాలుగు దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి ఒక చైనా మాత్రం దీన్ని హోల్డ్లో ఉంచి ఆంక్షలను అంటుకుంది తనకున్న విశేషాధికారంతో ఈ ప్రక్రియను తొక్కిపెట్టింది భారత్ అమెరికా తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదనను తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఐక్యరాజ్య సమితిలో చైనా అధికార ప్రతినిధి వెల్లడించారు సభ్య దేశాల ప్రతిపాదనలో నిలుపుదల చేయడం అధ్యయనం చేయడం కాదని గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయని చైనా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది అబ్దుల్ రవూఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని ఇరు దేశాల అధికారులు తెలిపారు దీనిపై ఇరు దేశాలు చైనాపై మండిపడ్డాయి అయితే ఈ ఏడాది జూన్లో లష్కరే తొయ్యబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మఖీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు కూడా చైనా అడ్డుపడింది అంతకుముందు ఉగ్రవాది లక్ఫీ విడతలలో పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలన్న భారత్ డిమాండ్కు ఐరాసాలో చైనా అడ్డుపడింది దీంతో ఈ అంశాన్ని ప్రధాని మోదీ చైనా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఐరాసా తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ముంబై దాడులు సూత్రధారి జకీయుర్ రెహ్మాన్ లక్మీని విడుదల చేసిందని ఆ దేశంపై చర్య తీసుకోవాలని భారత్ ఐరాసాను డిమాండ్ చేసింది భారత్ వినతిపై సమావేశమై ఐరాసా ఆంక్షల కమిటీ లక్వి విడుదలపై పాకిస్తాన్ నుంచి వివరణ కోరాల్సి ఉండగా చైనా ప్రతినిధి ఈ చర్యను అడ్డుకున్నారు భారత్ తగినంత సమాచారాన్ని అందజేయలేదంటూ అభ్యంతరం తెలిపినట్లు అధికార వర్గాల సమాచారం ఈ పరిణామాలపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ ఈ అంశాన్ని ఐరాస ఆంక్షల కమిటీ సభ్య దేశాల దృష్టికి వైపాక్షికంగా తీసుకెళ్లామన్నారు ఆ తర్వాత మరోసారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించగా చైనా పలుమార్లు అడ్డుపడింది అయితే చివరకు అంతర్జాతీయ ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో అజాన్ ను రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు మసూద్ అజా సోదరుడైన అబ్దుల్ లవూఫ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పాకిస్తాన్లో జన్మించాడు కగా టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలతో అజగర్ ను రెండు వేల పంతొమ్మిదిలో పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు అయితే అతడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారనే విషయం స్పష్టంగా లేదు అయితే కేవలం తన స్వార్థం కోసం మాత్రమే పాకిస్తాన్ ను పాకిస్తాన్లోని ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది చైనా అంతేకాని తన దేశంలో మాత్రం ఉగ్రవాదం తీవ్రవాదం అన్న పేర్లు కూడా వినిపించడానికి వీలు లేకుండా అణచివేస్తుంటుంది కేవలం తను పాకిస్తాన్ మీదుగా నిర్మిస్తున్న సిపెక్ ప్రాజెక్టు పనులకు బలోచిస్తాన్ ప్రాంతంలో అభ్యంతరాలు దాడులు జరగకుండా ఉగ్రవాదానికి వంతు పలుకుతుంది కానీ ఇదే ఒక రోజు తనకు నష్టం కలుగు చేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు పామును పెంచి పాలు పోస్తే అది ఏ రోజుకైనా వేయడం ఖాయమని చైనాకు తెలియదనుకుంటే అది మన పొరపాటే అవుతుంది